ఇటిగా బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువు కబ్జాకు సంబంధించి ప్రైమ్ న్యూస్ కథనాలకు ప్రసారం చేసింది. తాజాగా ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చెరువును దర్జాగా ఆక్రమించుకుందామనుకున్న రియల్ వ్యాపారి అజయ్లోయ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 45లో ఎర్రకుంట చెరువు ఆక్రమించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి అజయ్లోయ ప్రయత్నించారు. మొత్తం చెరువునే మట్టితో నింపి దాదాపు 11 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఏకంగా వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించేశాడు. ఈ విషయాన్ని మొదటి నుంచి ప్రైమ్ న్యూస్ ఆధారాలతో సహా నిరూపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అజయ్లోయ ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఎలా మోసం చేసింది, పోసగుచ్చినట్లు వరుస కథనాలను ప్రసారం చేసింది. ప్రభుత్వాధికారులను కూడా నిలదీసింది. ఇక చాలామంది ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేసిన ప్రైమ్ న్యూస్ దీనిపై సమగ్ర ఆధారాలను సేకరించి సామాన్యుల పక్షాన నిలిచింది. ప్రజలు ఇలాంటి మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారుల వలలో చిక్కుకోకూడదని, ప్రభుత్వ భూములను మింగే బడా చేపలను వదిలే ప్రసక్తే లేదని సర్కార్ దృష్టికి ఈ అంశాన్ని పదే పదే తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇక నిబంధనలు బేఖాతరు చేస్తూ ఎకరాలకు ఎకరాల చెరువును స్వాహ చేస్తున్న రియల్ వ్యాపారిని, ఆయనకు అండదండలను అందించిన పలువురు ప్రభుత్వ అధికారుల తీరును ప్రైమ్ న్యూస్ తప్పుపట్టింది. ఇక రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారుల్లో కూడా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి వత్తాసు పలుకుతున్న వైనాన్ని ప్రజల ముందు పెట్టడంలో రియల్ వ్యాపారి రూటు మార్చాడు. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే తాజాగా ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన ఈ వ్యవహారంలో హైకోర్టు అజయ్లోయ పిటిషన్ను కొట్టివేసింది. చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఎఫ్టీఎల్ లెవెల్లో వ్యవసాయ పనులకు కాకుండా ఇతర కార్యకలాపాలకు మట్టి నింపడానికి ప్రయత్నించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో నిన్న మొన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అధికారుల్లో కంగారు మొదలైంది. హైకోర్టు ఆదేశాలను అధికారులు పాటిస్తారా, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆట కట్టిస్తారా, లేక కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారా, వేచి చూడాలి. ఇటు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, వివరాలేంటి? సువర్ణ, బెల్లంపల్లి కన్నాల శివారులోని తిరుమల రియల్ ఎస్టేట్ వెంచర్లో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మడమే కాకుండా అక్కడ పక్కనున్నటువంటి ఎర్రకుంట చెరువును కూడా కబ్జా చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ప్రైమ్ న్యూస్ వార్త కథనాలను ప్రసారం చేసిన తర్వాత అధికారులు హడావుడి చేసి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారికి నోటీసులు జారీ చేశారు. ఆ 2 రోజులు అందులో పోసినటువంటి గ్రావెల్ ను 2 రోజులు తీయడం జరిగింది. ఆ తర్వాత సద్దు మడిగింది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారికి టైం ఇవ్వడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టును అతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా పక్కదారి కోర్టు ఆయన ఇచ్చినటువంటి పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అతను వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది. అయితే అధికారులను ఇతని పైన చర్యలు తీసుకోవాలి, అందులో ఉన్నటువంటి గ్రావెల్ ను తీసివేయాలి, అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. దాంతో అధికారులు ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలకి అతని పైన చర్యలు తీసుకుంటారా లేక గాలికి వదిలేస్తారా అని చర్చనీయంగా మారింది. అధికారుల తప్పిదాల వల్లనే చెరువు కబ్జాకు గురవుతుందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. మొత్తానికైతే
తిరుమల రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న తతంగాన్ని అంతా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. అయితే వెంకట్, ప్రైమ్ నైన్ న్యూస్ పలుమార్లు చెరువు కబ్జాకు సంబంధించిన కథనాలు కూడా ప్రసారం చేసింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెనక్కి తగ్గినట్లేనా, ఏ విధంగా భావించవచ్చు? ఇందులో మాత్రం సందేహం లేదు. అటువంటికి అతనికి సహకరించడానికి అధికారులు మాత్రం ముందుకు ఎవరు రారనేది తెలుస్తుంది. ఈ హైకోర్టు ఉత్తర్వులు మాత్రం అధికారులు అతనిపైన చర్యలు తీసుకోవాలని ఇచ్చారు. అతను ఎన్నికలు తగ్గినట్లే కనిపిస్తుంది. అధికారుల పైన కూడా ఇరిగేషన్, ఇక్కడ ఉన్నటువంటి ఏఈడి పైన కూడా చర్యలు తీసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. అతనిపైన మరి రేపు ఫిర్యాదు చేస్తారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే వెంకట్, చెరువు కబ్జాకు పాల్పడ్డ అజయ్లో ఈ విషయంలో అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని ఇక్కడ ప్రజలు మాత్రం చెప్తున్నారు. అజయ్ లోయ పైన చర్యలు తీసుకోకుంటే పై అధికారులు ఈ కింది స్థాయి అధికారుల పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.